ఏయ్ సహస్రా, నా మర్దలు. మర్దలైతే మర్డర్ చేస్తావా? ఆ డాక్టర్ని చంపించింది కూడా నువ్వే కదరా. ఆ పెళ్లి కొడుకు యాక్సిడెంట్, దాని వెనక కూడా నువ్వే ఉన్నావు కదరా. చెప్పా, యాక్సిడెంట్ నువ్వేనా చేయించింది? సహస్రా, నీ మర్దలు అయిపోయింది. నాకు భార్య కాబోతుంది. ఇంకోసారి ఎలాంటి పిచ్చాశాలు వేసావో నీ బంకులోనే కట్టి తగలబెట్టేస్తా. సార్, స్పాట్ అంతా చెక్ చేశాను, ఇంకా క్లియర్గా ఏం తెలీదు. సార్, చిన్న రిక్వెస్ట్. చెప్పండి. అంటే మీకు తెలుసు కదా తను నాకు. సార్, కేసు నేను టేకప్ చేస్తాను, ప్లీజ్ ఎన్క్వైరీలో అరెస్ట్ ఏమొద్దు సార్. డెఫినెట్లీ సార్. సహస్రా, అసలు ఏం జరిగింది? నేను పడుకున్నాను, తను ఎప్పుడొచ్చాడో కూడా తెలీదు. తన అరుపులకి లేచి చూసేసరికి ఏదో స్పార్క్ లాగా వచ్చి గుచ్చుకుని అక్కడికక్కడే చచ్చిపోయాడు. వాట్? చందమామ కదా, కిటికీలోంచి స్పార్క్ వచ్చి చచ్చిపోవడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. పోనీ ఇదంతా జరిగేటప్పుడు అక్కడ ఎవరన్నా ఉన్నారా? సహస్రా, నువ్వు దేనికి భయపడకు, అసలు ఏం జరిగిందో చెప్పు. అదేంటి మీరు నేనేదో చేసి దాస్తున్నట్టు? కిడ్నాప్ విషయంలో, మీ సీనియర్ డాక్టర్ విషయంలో ఇలా చెప్పావు. ఏంటి అంటే నాకే అర్థం కావట్లేదంటావు, మరి దీనికి ఏమంటావు? ఇంతకీ మీరేమంటారు? సహస్రా, మనం చెప్పే దాంట్లో లాజిక్ లేదు అంటే ఒకటి తెలివి లేకపోవడం, రెండు మానసిక స్థితి బాగాలేకపోవడం. నీ విషయంలో మొదటితో ఓకే, రెండోదే డౌట్గా ఉంది. నిజంగానే నీకేదో తెలిసి దాయట్లేదు అంటే నాతో సైకియాట్రిస్ట్ దగ్గరికి రా. అది నువ్వు మనస్ఫూర్తిగా నమ్మి వస్తేనే వర్కౌట్ అవుతుంది. తెలుసుగా డాక్టర్వి. పదండి. Look into my hands. Slowly close your eyes. Slowly close your eyes. మీ పేరు చెప్పండి. సహస్రా. మీ ఏజ్ ఎంత? 23. మీరేం చేస్తూ ఉంటారు? వర్కింగ్ యాజ్ ఎ జూనియర్ డాక్టర్. మీ బావ ఎలా చనిపోయాడు? ఏదో స్పార్క్ లాగా వచ్చి తనకు తగిలింది, అక్కడికక్కడే తను చనిపోయాడు. మీ సీనియర్ డాక్టర్ కూడా మీ బావలాగే ట్రై చేశాడు, తను కూడా ఉదయానికి చనిపోయి ఉన్నాడు. ఎలా? నాకు తెలీదు. నువ్వు కిడ్నాప్ అయినప్పుడు నిన్ను విడిపించింది ఎవరో తెలుసా? ఏదో ఎవరో వచ్చారు, నేను సరిగ్గా చూడలేదు. వెనకాల నుంచి వచ్చి కట్లు కూడా తెంచారు, నేను చూసేసరికి ఎవరూ లేరు, పడిపోయి ఉన్నారు. పోనీ ఇదంతా ఎవరు చేస్తున్నారో ఎనీ ఐడియా? ఏదైనా స్ట్రేంజ్గా, అనుమానంగా, యాక్సిడెంట్లుగా నువ్వు చూసే ఉంటావు, గుర్తుకు తెచ్చుకో, బాగా గుర్తుకు తెచ్చుకో. ప్లీజ్ ట్రై చేయండి.
స్ట్రేంజ్గా యాక్సిడెంటల్గా మెడిసిన్ చేసేటప్పుడు అంటే మా ఊరు పక్కనే. దీని మొహం చూడండి, భయంతో మరి వీరేగాడి మొహంలా తయారైంది. Opinions, calling all the shots, and I don't need nobody's permission.
ముఖమొమ్మ మనసుకి మరో దారి నడుక.